పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కొంతవరకు సక్సెస్ అయ్యారు. కానీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ చేసిన విధానం కానివ్వండి, పాయింట్స్ లేపెట్టిన విధానం కానివ్వండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం న్యాయ వ్యవస్థ పరువు పోగొట్టాడు ఆయన. ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావటం లేదు, ఏ భాష మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. వారు అడిషనల్ అడ్వకేట్ జనరల్, అదేమి రాజ్యాంగబద్ధ పోస్ట్ ఏమి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష అని వారే చెప్పుకున్నారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. లేకపోతే వారి గురించి నేను మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పునర్జన్మించారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేస్తాను, వారి కళ్ళల్లో ఆనందం కోసం ఎన్ని అవాస్తవాలైనా కోర్టుకు చెప్తాను, పనికిరాని సెక్షన్స్ అన్నీ పెడతాను అన్నట్టుగా ఆయన బిహేవియర్ ఉంది కాబట్టి వారి గురించి మాట్లాడుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, వారు ఏ భాష మాట్లాడతారో వారికి అర్థం కాదు, అరుపులు పెడబొబ్బలు తప్ప ఏమీ రాదు. సరే, ఒకప్పుడు అడ్వకేట్ జనరల్స్ ఎలా ఉండేవాళ్ళు, రామచంద్రారెడ్డి గారు, సంజయ్ కుమార్ వారి ఫాదర్ ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, అలాగే తెలంగాణ ప్రకాష్ రెడ్డి గారు పేరెన్నిక గల ఒక మంచి అడ్వకేట్, అలాగే రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న అడ్వకేట్ జనరల్ కానివ్వండి, లేదా అక్కడున్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు కానివ్వండి, అంతకుముందు ఎంతమంది అడ్వకేట్ జనరల్స్ అత్యద్భుతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. మరి వీళ్ళందరినీ కాదని, వీళ్ళందరూ నెలకొల్పిన సంప్రదాయాలని కానీ, సంస్కృతిని కానీ, మాట్లాడే పద్ధతిని కానీ, లేదా న్యాయాన్ని గెలిపించాలన్న ఆలోచన కానీ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారికి ఇసుమంతైనా లేదన్న మాటది వాస్తవం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కలిగిస్తే అది ఎటువంటి చెడ్డ పనైనా చెడ్డ మాట అయినా మాట్లాడదాం. పైగా మా ఛానల్తో కలిపి ఇంకో ఛానల్ గురించి మాట్లాడుతున్నారు. ఏ, మేము ఎక్కడ అబద్ధాలు చెప్పాం, ఎక్కడ అవాస్తవాలు చెప్పాం, మీరొక వీడియోలో మాట్లాడింది కదా మేము మాట్లాడుతున్నాం. మీరేం చెప్తున్నారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మొదట్లో 3,800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీరే చెప్పారు. ఆ తర్వాత 327 కోట్లు అన్నారు, దాన్ని 271 తీసుకొచ్చారు. ఇవాళ నిస్సిగ్గుగా తమరే కోర్టులో 27 కోట్ల రూపాయలు చూపించారు సార్. 27 కోట్ల రూపాయలు కూడా ఎలా చూపించారు, చంద్రబాబు నాయుడు గారి బ్యాంక్ అకౌంట్లో చూపించలా, చంద్రబాబు నాయుడు గారి ప్రాపర్టీస్లో చూపించలా, తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైట్లో వాళ్ళకు వచ్చిన విరాళాలన్నీ కూడా ఎవరెవరు ఎంత పంపించారు, బాండ్స్ రూపంలో ఎంత పంపించారు, చెక్ రూపంలో ఎంత పంపించారు అనేది ఒకటి వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ టు ఆల్. వారికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటుంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి జొరబడి అందులోంచి ఒక ప్రింట్ తీసుకొని కోర్టు ముందుంచారు. యావత్ భారతదేశ న్యాయవాదులు ఒకటి అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్న అడ్వకేట్స్ కూడా నవ్వుకున్నారు. ఇదేం పెద్ద గొప్ప విషయం, ఇది కూడా ఏప్రిల్లో తీసుకున్నారట. అదే చంద్రబాబు నాయుడు గారు 409 వర్తించాలంటే ఎక్కడ డబ్బులు దొరికాయి, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నారని చెప్పాలి. 27 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒకవేళ ఎవరైనా ఇస్తే అది కనుక లంచం అనుకుంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సాక్షి మీడియాకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, సాక్షి పత్రిక ఎక్కడి నుంచి వచ్చాయి, భారతీ సిమెంట్స్కి ఎక్కడి నుంచి వచ్చాయి, 57 పరిశ్రమలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎవరికో ఏదో పనిచేసి పెట్టడం, వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం, ఇవి కూడా త్వరలో తెలుస్తాయి. బెయిల్ ఎల్లకాలం మీకు ఉండదు. అసలు 27 కోట్ల గురించి మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల్లో 112 కోట్ల రూపాయల విరాళాలు అందరూ కల్పించారు, వారి వివరాలు కూడా వెబ్సైట్లో ఉంటాయి. అదే వైసీపీకి 330 కోట్లు ఇచ్చారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 330 కోట్ల రూపాయలు అవినీతి చేసినట్టేనా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇదే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, వారిని కూడా అరెస్ట్ చేయించండి. మరి మీరు ప్రభుత్వానికి అడ్వకేట్ కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రేపే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. రఘురామరెడ్డి గారు మంచి ఆఫీసర్, మీరు రేపు రిజిస్టర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో అరెస్ట్ చేయండి, ఇదే పద్ధతుల్లో జైలు పెట్టేయండి. వారికి 330 కోట్లు కనపడుతుంది కదా. ఇక బీజేపీ 5,270 కోట్ల రూపాయలు విరాళ వచ్చాయి, అంటే గౌరవనీయ మోడీ గారిని, అమిత్ షా గారిని అవినీతి కేసులో నోటీస్ ఇవ్వండి చూద్దాం మీ సంగతి ఏంటో చెప్తారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి 952 కోట్లు వచ్చాయి, బీఆర్ఎస్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి
383 కోట్ల రూపాయలు దాతలు ఆ పార్టీకి విరాళాలు ఇచ్చారు. వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో ఇన్కమ్ ట్యాక్స్కి వాళ్ళు చూపించుకుంటారు. ఇంత పారదర్శకంగా లెక్కలుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన 27 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జరిగిందా? పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన తీరు కానివ్వండి, వారు అనుసరించిన తీరు కానివ్వండి, డెఫినెట్గా వైసీపీకి చివరి రోజులు, వైసీపీకి చివరి రోజులు. ఇదేనా 6.5 లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్నారు? 6 లక్షల కోట్ల రూపాయలని చెప్పి పేపర్లు వేశారు, బుక్స్ ప్రింట్ చేశారు. చివరికి తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇచ్చిందా మీరు కనిపెట్టింది? పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని ముంచేశారు. ఇక పార్టీ మూసేద్దాం రా, 100% వచ్చే ఎన్నికల్లో 15 సీట్ల కంటే ఎక్కువ రావు, మరి అప్పుడు పార్టీ ఉంటుందా? మూసేస్తారా? పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారే చెప్తున్నారు, జూన్ తర్వాత మా పార్టీ ఉండదు, మేము మూసేసుకుంటాం, మా పార్టీయే ఉండదు అని చెప్తున్నారు. వాడు చెప్పే మాట నేను చెప్తున్నాను. రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కూడా మనతోటి. వారితో మాట్లాడిన తర్వాత కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులున్నారు, అలాగే గౌరవనీయ ముప్పాల సుబ్బారావు గారు, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కూడా ఉన్నారు. ముందు రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడి వాళ్ళని పంపించేద్దాం సార్. ఈ వైసీపీ ఎంపీని ఎక్కువ ఎందుకు పెడుతున్నారని చెప్పి రోజు నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు, తిడతున్నారు కూడా. నీకు వైసీపీ వాళ్ళే దొరికారా, వైసీపీ ఎంపీని ఎందుకు? కానీ ఏమనుకోవద్దు, రఘురామకృష్ణ ఒక్క 10 నిమిషాలు మాట్లాడి ప్రేక్షకులారా ఎక్కువ ఉంచు, నేను వైసీపీ వాళ్ళని ఒక్క 10 నిమిషాలు మాత్రం ఓర్చుకోండి కొంచెం. ఎస్ రఘురామకృష్ణరాజు గారు నమస్కారం సార్. నమస్తే నమస్తే సాంబశివ గారు. ఏంటి సార్ చెప్పండి, ఏమిటి ఇవాళ జరిగిన పరిస్థితుల్లో మీ పార్టీలో పరిస్థితులు? పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారు ఒక్కరు చాలు సార్, మొత్తాన్ని ముంచేశారు పార్టీ సార్. అవును, ఇప్పుడు పాప అతనికి ఏమీ తెలియదు బేసిక్గా. అసలు కేసులో ముందు నుంచి అనుకుంటున్నాం నస తప్పితే పసలేవని. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు ముందు ఆ మొత్తం 3700 కోట్లు స్కామే అన్నారు, తర్వాత 370 కోట్లు తీసుకెళ్ళిపోయారన్నారు. అక్కడ ఉన్న సామాన్ల గురించి, ఎక్విప్మెంట్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు చివరికి పబ్లిక్ డొమైన్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 27 కోట్లు వచ్చిందన్నారో అది ఇదే వచ్చిండొచ్చు అని ఒక నింద వేసి అది మీరు ప్రూవ్ చేసుకోండి అన్నారు. ఇది ఎంత తింగర వెధవులంటే మా వాళ్ళు, ఐఎమ్ సారీ టు సే, కానీ మరి తప్పదు, మరి తింగరోళ్ళకి ఇంకేమంటాం. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అన్నది సాంబశివరావు 2017లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరైనా సరే ఆ బాండ్స్ కొనుక్కుని, ఎవరైతే బాండ్స్ కొన్నారో ఆ కొన్న వాళ్ళు ఆ కంపెనీ యొక్క వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్లో వాళ్ళు చూపెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఎవరికి ఇచ్చారు, వీళ్ళు ఎవరి దగ్గర అది కొన్నారు అనేది, సారీ వీళ్ళకి ఆ బాండ్స్ ఎవరిచ్చారు అనేది వీళ్ళు డిస్క్లోజ్ చేయగల. ఎన్ని కోట్లు బాండ్స్ ద్వారా వచ్చిందో చెప్పాలి. అంతవరకే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి పార్టీని, ప్రజాస్వామ్యం ఉండాలంటే పొలిటికల్ పార్టీలు ఉండాలి, పొలిటికల్ పార్టీలు ఉండాలంటే వారి ఆఫీస్ మెయింటెనెన్సు, ఏబిసిడి, వారి వ్యవహారాల కోసం కొంత ఖర్చు కావాలి. కాబట్టి ఈ సిస్టమ్ అనేది ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తే పార్లమెంట్లో ఒక చట్ట రూపంలో వచ్చింది. అది మంచిదా మంచిది కాదా అనేది ఇప్పుడు చర్చ అనవసరం, ఎందుకంటే అది పార్లమెంట్లో ప్రవేశపెట్టి అది ఒక చట్టంగా మారి ఆ చట్టం వచ్చిన తర్వాత దేర్ ఇస్ నో ప్రొవిజన్. ఇప్పుడు ఈ 27 కోట్ల గురించి ఈ ఏదో మా సుధా అడిగాడు కదా అని చెప్పి మేము ఇవ్వాలి అంటే మొత్తం 600 కోట్లు వచ్చిందండి నా ప్రస్తుత పార్టీకి. అందులో ఒకేసారి 300 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్, ఒకసారి 20 కోట్లు, తర్వాత ఒక మేజర్ అమౌంటు ప్రుడెన్షియల్ అనే ఒక సంస్థ నుంచి, ఎలక్టోరల్ బాండ్స్ ఒక ట్రస్ట్ దగ్గర నుంచి, ఎందుకంటే చాలామంది పారిశ్రామికవేత్తలు మళ్ళీ డైరెక్ట్గా ఇస్తే ఎందుకు అని చెప్పి ఈ ట్రస్ట్ సిస్టమ్ ఒకటి పెట్టుకుని, ఒరిజినల్గా సునీల్ భారతి మిత్తల్ ఆయన ప్రముఖ లీడ్ రోల్ తీసుకున్నాడు, తర్వాత చాలామంది ఉన్నారు అందులో. ఆ ఎలక్టోరల్ బాండ్స్ కొని అందులో డబ్బు పెట్టి ప్రుడెన్షియల్ ద్వారా కొని
ఎవరు కావాల్సింది. సపోజ్ నేను 10 కోట్లు పెట్టాను అనుకోండి, నేను పలానా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాయా అని చెప్తా. సో ఆ ట్రస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు. ఆ పెట్టినోడు కోరిక తీరుతుంది తప్ప ప్రొడెన్షియల్ లో ఆరు సొంతంగా డెసిషన్ తీసుకుంటానికి ఏమి ఉండదు. బట్ ఇది ఒక పబ్లిక్ గా అప్రూవ్డ్ సిస్టమ్ లో వెళ్తాంది. దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ అదర్ దాన్ గివింగ్. నాకు బాండ్స్ ద్వారా ఎంత వచ్చింది, కంపెనీ కూడా ఇవ్వచ్చు. కంపెనీ ఇస్తే నాకు పలానా కంపెనీ లేదు, పలానా ఇండివిజువల్ పలానా కంపెనీ నుంచి నాకు ఇంత అమౌంట్ ఇచ్చాడని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్స్ ఈస్ ఎ మచ్ సింప్లర్ మేనర్ ఫర్ ద కంపెనీస్. నిన్న సుప్రీంకోర్టులో కూడా రాజుగారు ఎవరైనా డొనేషన్ తప్పు లేదు, మీ ప్రభుత్వ అడ్వకేట్ క్విడ్ ప్రోకో అని చెప్పి మీ ఛానల్లో కూడా మాట్లాడుతున్నారు. క్విడ్ ప్రోకో అంటే ఇది కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు, మీరు కోపం వస్తే రావచ్చు కాక, వాళ్ళ నాన్నగారు ఏమో జీవోలు ఇష్యూ చేయటం, పనులు చేసి పెట్టి వాళ్ళు వచ్చి దీంట్లో పెట్టుబడి పెట్టడం, ఇది కదా క్విడ్ ప్రోకో అంటే. అదే అందులోనూ అక్కడ ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి మనుషులు నమ్మడం. సపోజ్ ఇప్పుడు ఏదో ఎక్స్ ఫార్మా కంపెనీకి ఏదో ఒక ల్యాండ్ ఇచ్చాడు అనుకోండి, ఎన్నో ఎకరాలు, అదే రోజు ఆ ల్యాండ్ లెటర్ ఆ చేతికి ఇచ్చిన రోజే మా ఊరు చెక్కులు తీసేసుకున్నాడు, అక్కడ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎవరికి ఏ పని చేసినా సరే మనుషుల మీద నమ్మకం లేక సేమ్ డే ఆ రకంగా ట్రాన్సాక్షన్స్ చేశాడు మావాడు. సరే నేను ఒక 2 సంవత్సరాల క్రితం గతంలో లక్ష్మీనారాయణ గారు పట్టుకొని కూడా కొన్ని పట్టుకుని ఎలా ట్రాన్సాక్షన్స్ చేశారో రూటింగ్ తోటి సహా నేను తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేస్తే దురదృష్టం, గత 2 సంవత్సరాలుగా అది లిస్ట్ చేయలా. 4 సార్లు మా సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణరావు గారు మెన్షన్ చేసినప్పటికీ కూడా అది ఇంకా లిస్టు కాకుండానే వెళ్తుంది. సో అది జగన్మాయ. సరే కోర్టులు మనం ఏమనుకోవడం తప్పు, అది జగన్మాయ, అది లిస్టు గల. సో ఇతను ఏంటంటే మనుషుల మీద నమ్మకం లేక సేమ్ డే ఓకే ఫార్మా తీసుకో 200 ఎకరాలు ఇచ్చేయి నా చెక్కు, నా 25 కోట్లు నాకు ఇచ్చేయి, అలాగా ఎక్కడికక్కడ చేసేసాడు. దాన్ని క్విడ్ ప్రోకో అడ్డంగా దొరికిపోయిన క్విడ్ ప్రోకో అంటారండి. ఇది ఎలక్టోరల్ బాండ్ ఎవడో ఇచ్చుండొచ్చు, నేను ఇచ్చుండొచ్చు, సాంసార్ వారు ఇచ్చుండొచ్చు, ఇంకెవడో ఇచ్చుండొచ్చు, కుటుంబరావు గారు ఇచ్చుండొచ్చు, మా సుబ్బారావు గారు ఇచ్చుండొచ్చు, ఎవడైనా ఇచ్చుండొచ్చు ఎలక్టోరల్ బాండ్స్. దానికి చెప్పకూడదు అనేది రూలు. చెప్పాలి అని చెప్పి మా సుధా అడిగితే, అంటే మా ఇది మా ఏజీ ఆగ్ సుధా అంటాం మేము సింపుల్గా, ఏజీ సుధా. సో ఆగ్ సుధా అడిగాడు అనుకోండి, ఇప్పుడు అతను ఇండైరెక్ట్గా మా జగన్మోహన్ రెడ్డిని ఇరిగించాడు. ఈ 600 కోట్లకి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అలాగే మరి 1 సంవత్సరం మరి భారతీయ జనతా పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. సో కాబట్టి ఎవడైనా సరే ఒక చందా ఇచ్చాడంటే కేంద్ర ప్రభుత్వం వైపు మొగ్గు చూపెడతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరికించారు, జగన్మోహన్ రెడ్డి గారికి బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పని చేస్తే క్విడ్ ప్రోకో వచ్చిందా, జగన్మోహన్ కింద చూపిస్తున్నారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైనా మీరు అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ ఇచ్చినట్టున్నారు, అందుకని కోపం వచ్చి ఆయన ఇరికించాడేంటి. ఎవరికైనా రివర్స్ టెండర్లో బ్యారేజ్ ఇచ్చి ఆ బ్యారేజ్ ఇచ్చిన కంపెనీ దగ్గర నుంచి ఈ ప్రొడెన్షియల్ ద్వారా డబ్బులు వచ్చినాయా, ఎవరికైనా ఒక పోర్టో లేకపోతే ఇంకేదో ఇచ్చి లేదంటే ఇంకేదో ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి ఒక 200 ఎకరాల విలువైన స్థలం ఇచ్చో ఇంకేదో చేసో మరి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా స్వీకరించారా, ఈ 600 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి. కాంగ్రెస్ పార్టీకే 10 కోట్లు ఇచ్చిన ప్రొడెన్షియల్ సంస్థ 300 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిందంటే ఇది నమ్మ సాధ్యమా, ఇది ఇలా జరుగుతుందా. మరి ఇవన్నీ కూడా ఒక పండరాస్ బాక్స్ని మా ఆర్ట్ సోదా ఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ నెత్తిన నీళ్లు చల్లాడు. ఎందుకంటే ఇప్పుడు అతను చెప్పగలిగింది వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన ఆ 27 కోట్ల గురించే మాట్లాడాడు తప్ప ఇంకేది అక్కడ ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ ఉంటే దాన్ని చెలవలు పలవలు చేసి తనే పాప మాట్లాడి ఉండేవాడు. టీడీపీ ఎలక్టోరల్ బాండ్స్ క్విట్ ప్రోకోవా ఒక ఎనిమోర్ చూసే సార్ ఓకే.
నేను నిండా ముంచిన ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారిని ఏమనకండి, మీరు యాక్షన్ తీసుకోమాకండి. నో నథింగ్ మోర్, ఇది ప్లీజ్. ఆయన మంచి మంచి న్యాయవాది, నాకు మంచి మిత్రుడు కూడా. సురేష్ రెడ్డి గారు అనవసరంగా ఇవన్నీ బయట పెట్టారని, జగన్మోహన్ రెడ్డి గారు ఇరికిచ్చారని, మీ అందరూ కూర్చొని ఏం యాక్షన్ తీసుకోవద్దని, మనం తీసుకోవద్దని కూడా నా కోరిక సార్, ప్లీజ్. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. తిరిగి స్వాగతం. చివరికి స్కిల్ డెవలప్మెంట్ కేసు రకరకాలుగా తిరిగి ఎంత తిప్పుదామన్నా తిప్పలేకపోయారు ప్రభుత్వ న్యాయవాదులు. ఎందుకంటే అందుట్లో ఏమీ లేదు కాబట్టి, ఎక్కడ ఆధారాలు చూపించలేకపోయారు కాబట్టి. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్స్ చూడాలంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించి దాదాపు నెల కావస్తోంది. మరి మీరు వారి బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా అడిగారా? వారి ప్రాపర్టీస్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? అడగలేదు కదా. అంటే వారు రిమాండ్లో ఉన్నప్పుడు మీరు ఏమీ అడగని మనుషులు, ఇంకొన్నాళ్ళు రిమాండ్లో ఉన్నంత మాత్రాన ఏమడుగుతారు? ఏ ఆధారాలు సాధిస్తారు? ఆధారాలు ఎక్కడి నుంచి సృష్టిస్తారు? రికార్డ్స్ ట్యాంపరింగ్ చేస్తారా? రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రికార్డ్ ట్యాంపరింగ్ చేస్తే అందరూ జైలుకి వెళ్తారు, 7 సంవత్సరాల పైబడి జైలుకి వెళ్తారు. మీరేదో సినిమా వేరే వాళ్ళకు చూపించటం కాదు, సినిమా చూపిస్తా మావా అని పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో సహా వాళ్ళందరూ మీకు సినిమా చూపిస్తారు. అది త్వరలో జరగబోతోంది. ఇంకోటి, కుటుంబరావు గారు వారు ఆర్థికవేత్తే కాకుండా మన దగ్గరున్న ముప్పాల సుబ్బారావు గారు కూడా ప్రముఖ న్యాయవాది, పౌరత్వ సంఘం అధినేత కూడా. వారికి తెలుసు, నేను ఇందాక చెప్పినట్టుగా మరొక్కసారి వారు అడ్వకేట్ గారు ఉన్నారు కాబట్టి, రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు సుప్రీంకోర్టు గౌరవనీయ న్యాయమూర్తి సంజయ్ కుమార్ వాళ్ళ తండ్రి గారు ఎన్ని సంవత్సరాలు అడ్వకేట్ జనరల్గా ఉన్నారండి. ఆ తర్వాత మేమందరం అభిమానించే మా ప్రకాష్ రెడ్డి గారు కానివ్వండి, రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, సుదర్శన్ రెడ్డి గారండి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో నియమించబడ్డారు. ఇవాళ హైకోర్టులో వారు నడుస్తుంటే మాజీలను కూడా చూడరండి, మినిమం 20 మంది వాళ్ళు వెంట నడుస్తారు. అలాగే మనం ఎంతమందిని చూడలేదు, అనంతబాబు గారిని చూసాం, మనోహర్ గారిని చూసాం. అంటే ప్రముఖ న్యాయకోవిధులు సుప్రీంకోర్టులో చూస్తున్నాం, హైకోర్టులో చూస్తున్నాం, కానీ ఇలా మాత్రం ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడటం, ఢిల్లీ వెళ్ళి మాట్లాడటం, ఇంకా నాకు తెలిసి ఇంగ్లాండ్కి టికెట్ బుక్ చేసుకుందాం అనుకొని ఎందుకో మారారంట, అవసరం లేదులే అనుకున్నారట. ఎక్కడా చెప్పరండి. వాళ్ళు కేసు పెడతారు, అంటే సంజయ్ గారు సిఐడి తరఫున కేసు పెడతారు, దాని తరఫున ఆధారాలు తీసుకొని వీళ్ళు వాదిస్తారు, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇంతవరకే నాకు తెలిసిన సూత్రాలు. కానీ జంట కవుల్లాగా, హలో బ్రదర్స్ లాగా ఎలా ఎలా తిరిగారో మనం అందరం చూసాం. వీళ్ళ ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ ఛార్జీలు అన్నీ కూడా వచ్చే ప్రభుత్వం రికవరీ చేయాలి సార్. కేసు పెట్టాలి, రికవరీ కూడా చేయాలి. అసలు కుటుంబరావు గారు, అసలు ఈ సంగతి ఏం సార్, 27 కోట్లు ఎవరిచ్చారు మీకు? ఇదేదో లంచంగా చెప్తున్నారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు. నాకు తెలిసి వారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు గారు. సార్, ఇప్పుడు ఏ గొయ్యి అయితే తవ్వదలుచుకున్నారో ఆ గొయ్యి తవ్వారు, ఆ తవ్విన గోతులు వాళ్ళే పడ్డారు కూడా. ఎందుకంటే ఇప్పుడు పడిన గోతుల నుంచి లగవటానికి కష్ట కష్టాలు పడినా కూడా ఇక లగవలేరు అని చెప్పేసి అని క్లియర్ గా చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కపుల్ ఆఫ్ పాయింట్స్ సాంబశివరావు గారు, సాయంత్రం లోకేష్ గారు విపులంగా చెప్పడం కూడా మీరు చూశారు. ములాఖాత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ సబ్స్క్రిప్షన్ ఫండ్స్ అనమాట, పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవ్రీ 2 ఇయర్స్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్స్ ఎప్పుడు రిమిట్ అవుతాయి, ఏంటి నవంబర్ డిసెంబర్ జనవరి మంత్స్ లో ఏ విధంగా క్యాష్ డిపాజిట్స్ అవుతాయి, ఇవన్నీ కూడా ఆయన విపులంగా చెప్పారు. లాస్ట్ 4 టైమ్స్ మెంబర్షిప్ డ్రైవ్ అప్పుడు ఎట్లా వచ్చింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇక్కడ క్లియర్లీ చెప్తాను, ఒక అఫిడవిట్ ఏదైతే ఫైల్ చేశారో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, అందులో ఒకటేమన్నారు, మేము ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అడిగాము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి, జనవరి 1, 2013 నుంచి డిసెంబర్ ఎండింగ్ 2020 వరకు అడిగాము అని అన్నారు. కుట్ర చూడండి, క్రిమినల్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది అన్నమాట. దిస్ ఈస్ టోటలీ క్రిమినల్ యాక్ట్ పర్పెచ్యుయేటెడ్ బై క్రిమినల్స్ అని చెప్పేసి నేను ఓపెన్ గా చెప్తున్నా. మేము కేసు ఏ సంవత్సరానికి సంబంధించిందండి, వాళ్ళ లెక్కల ప్రకారమే 2015-16 కదా. 2015-16 అయితే
మీకు 2013 జనవరి నుంచి అకౌంట్స్ ఎందుకు కావాలి? రెండు 2017 తర్వాత 2020 డిసెంబర్ ఆఖరి వరకు అకౌంట్స్ ఎందుకు కావాలి? అంటే తెలుగుదేశం పార్టీకి ఎవరెవరు సబ్స్క్రిప్షన్స్ ఇస్తున్నారు, మొత్తం అడ్రస్ లిస్టు పట్టుకుని హెరాస్మెంట్ చేసి కార్యకర్తలు ఎవరన్నా చందాలు ఇస్తా ఉంటే వాళ్ళని బెదరకూడదాము అని చెప్పేసి అని డేటా కొట్టేయటానికే కదా, ఒక ప్రైవసీ లేకుండా చేద్దామనే కదా. అది ఫస్ట్ పాయింట్. రెండోది డిపాజిట్స్, ఎప్పుడు క్యాష్ డిపాజిట్స్ మేము చూసాము 11/11/2016 నుంచి 31/12/2016 అంటే దాదాపు 45 రోజుల్లో వచ్చినాయి అని చెప్పేసి అని క్లియర్లీ చెప్పారు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి సాంబశివరావు గారు, ఆ నెలలు ఏ నెలలు అండి అయ్యి? డిమానిటైజేషన్ తర్వాత ఆఖరి 3-4 నెలలు అయ్యి. ఏంటి మీ డబ్బులు మార్చుకోవటానికి, 1000 రూపాయల నోట్లు 500 నోట్లు మార్చుకోవటానికి మీరు గుర్తు తెచ్చుకుంటే 2016 నవంబరు డిసెంబర్లో, 2016/11 నవంబర్ నుంచి 31/12 మధ్యలో ఈ డిపాజిట్స్ క్యాష్ డిపాజిట్స్ దీనిపైన లెక్క కావాలని. అయితే ఇక్కడ క్లియర్లీ చెప్తున్నాను, యాక్ట్ సింపుల్ అంటే సింపుల్గా ఉందండి, చాలా సింపుల్ అంటే సింపుల్. ఏంటి, ఏదైనా రాజకీయ పార్టీ డబ్బులు తీసుకుంటుంది అనుకోండి, దానికి రూల్స్ నియమ నిబంధనలు అన్నీ ఉన్నాయి. ఏంటి, 20,000 రూపాయల పైన అయితే రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, 2000 కంటే ఎక్కువ క్యాష్ తీసుకోకూడదు, అండ్ ఏ డొనేషన్స్ అయితే 20,000 పైన తీసుకుంటామో వాటన్నిటిపైన రిపోర్ట్ కూడా డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ లోపల ఫర్నిష్ చేయాలి అని చెప్పేశాను. అయితే 2015/16 తెలుగుదేశం పార్టీ ఫైల్ చేసేసింది కదా ఎలక్షన్ కమిషన్కి, ఆడిటెడ్ బై చార్టెడ్ అకౌంటెంటే కదా. అంటే ఈ డొనేషన్స్ ఎలాంటి ఈ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి అనేది ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసిందే కదా. అంటే దీంట్లో 20,000 పైన ఉన్నాయా 2000 పైన ఉన్నాయా ఈ లెక్కలన్నీ కూడా అందులో తేలిపోయినాయి కదా. ఇంకా ఏంటి, క్యాష్ డిపాజిట్స్ బల్క్ లో ఇప్పుడు 10,000 మంది కార్యకర్తలు ఎక్కడన్నా నంద్యాలలో ఇచ్చారనుకోండి, అక్కడ లోకల్ కన్వీనర్ ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళు బ్యాంక్ లో డిపాజిట్ చేశారో, చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ మొత్తం 200 మంది కానీ 2000 మంది కానీ ఎవరైతే ఇచ్చారో డీటెయిల్స్ ఫర్నిష్ చేశారో ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి డీటెయిల్ కార్యకర్త ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫైల్ చేయకుండా రిటర్న్స్ నేనేదో దాశాను, ఇవన్నీ దాగుడు మూతలు ఆడాను, నువ్వు అడిగావు డిస్కవర్ చేశానంటే ఏదో కొలంబస్ వెళ్ళి అమెరికాని డిస్కవర్ చేసినట్టు నేనే చేశాను, ఇక్కడ క్యాష్ డిపాజిట్ అయిందని అంటే తప్పు కదా. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఫైల్ చేసేసాను ఇవన్నీ కూడా. ఈ సబ్స్క్రిప్షన్ మనీ అని కూడా అందరికీ తెలిసిన విషయం, ఆడిట్ లో కూడా తెలిసి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, అదే అఫిడవిట్ లో పెట్టారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇద్దరు పేర్లు తీసుకున్నారు, శిరీష్ షా అని, ఫుల్ నేమ్ యాక్చువల్ గా అయింది శిరీష్ చంద్రకాంత్ షా అండ్ సావన్ జాజు అని ఇద్దరు పేర్లు తీసుకున్నారు, ఎక్యూజ్డ్ నెంబర్ 13, ఎక్యూజ్డ్ నెంబర్ 26. వీళ్ళు షెల్ కంపెనీల ద్వారా చేశారు అని చెప్పేశాను. యాక్చువల్ గా జిఎస్టీ రేట్స్ పూణేలో అయినప్పుడు వీళ్ళని పట్టుకున్నప్పుడు తేలింది ఏంటయ్యా అంటే, ఈ శిరీష్ చంద్రకాంత్ షా సావన్ జాజు వీళ్ళు 212 షెల్ కంపెనీలు, దాదాపు 16 లిస్టెడ్ కంపెనీలు, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి పెన్ని స్టాక్ రూపాయి 2 రూపాయలు 3 రూపాయలుగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కూడా కంట్రోల్ చేస్తున్న బ్యాచ్ అండ్ వీళ్ళు అకామిడేషన్ ఎంట్రీస్ అంటూ ఇచ్చేసి నల్లధనాన్ని తెల్లధనం ఎట్లా చేయాలి ఈ మార్పులు చేయడానికి చేసిన క్రిమినల్స్ కొన్ని 100 కేసులు వీళ్ళ పైన ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళ నుంచి. జిఎస్టీలో వాళ్ళు దొరికారు కదా, ఆ జిఎస్టీలో వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళకి డిజైన్ టెక్ ఫేక్ ఇన్వాయిసెస్ వాడింది అని చెప్పేసి అని చెప్పి ఒక లింక్ దొరికింది కదా అని ఆ క్రిమినల్స్ ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో డబ్బులు పెట్టారు అని. అంటే ఇందాక నేను చెప్పాను 20,000 పైన అకౌంట్ ఉంటుంది, 2000 అండ్ బిలో ఎక్కువ అసలు క్యాష్ కూడా ఇవ్వకూడదు, అలాంటప్పుడు డిపాజిట్స్ కి లెక్క ఉంటుంది, ఉన్నప్పుడు ఈ లెక్క నుంచి ఇట్లా ఇందులో రెమిట్ చేశారండి ఆ 45 రోజుల్లో, ఏమన్నా సెన్స్ ఉందా? అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కాదు, నేనేమంటా అంటే ఇది న్యాయస్థానంలో ఎలా ప్రజెంట్ చేశారో, న్యాయస్థానాన్ని ఎలా తప్పు ద్వారా పట్టించడానికి ప్రయత్నించారో
వారు చెప్పిన తర్వాత అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అది అదే చెప్తున్నా ఒక్క పాయింట్ అండి, ఎందుకంటే సీక్వెన్స్ పోతుంది ఇక్కడ. ఏం చెప్పారంటే మార్చి 2016 లోపల డిజైన్ టెక్ కి డబ్బులు రిలీజ్ చేశారు కాబట్టి ఈ ఓవర్ ల్యాప్ ఆఫ్ టైం ఉంది, ఈ షెల్ కంపెనీలు వీటిలో మార్చి డబ్బులు నవంబర్ డిసెంబర్ లో ఇచ్చారు అని చెప్పేసి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవాళ మీకు ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే ఈ రెండు పేజీలు, పేజీ నెంబర్ 44, 45 రీసెంట్లీ క్యాగ్ రిపోర్ట్, ఇదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన క్యాగ్ రిపోర్ట్ అనమాట. పేజీ 44లో క్లియర్లీ ఉంటుంది ఇర్రెగ్యులర్ రిఫండ్ ఆఫ్ ఫోర్ఫిటెడ్ అమౌంట్ అని. ఆ అమౌంట్ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అని దానికి 150 ఎకరాలు అలాట్మెంట్ ఇస్తే వాళ్ళు 24 లక్షల పైచీలకు అనమాట డబ్బులు కట్టారు. అయితే 6 నెలల లోపల వర్క్ స్టార్ట్ కాకపోతే అమౌంట్ ఫోర్ఫిచర్ అవుతుందంటే వాళ్ళు స్టార్ట్ చేయకపోతే ఫోర్ఫిచర్ అయిపోయింది. 2019 ఏప్రిల్లోనే ఆ అమౌంట్ జప్త్ అయిపోయింది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అకౌంట్, ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లోకి డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత గుర్తుంచుకోండి, నవంబర్ 2019లో ముఖ్యమంత్రి గారు సిఆర్డిఏ మీటింగ్ పెట్టి ఈ ఫోర్ ఫీచర్ అయిన అమౌంట్ కూడా రిటర్న్ చేయండి, ఇండే యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కి రిటర్న్ చేయండి అని అన్నారు. అయితే క్యాగ్ ఏమి రాసిందో కూడా చూడండి. ఈ రిప్లై ముఖ్యమంత్రి గారు ఇవ్వమన్నారని ఇచ్చామన్న రిప్లై ఈస్ నాట్ యాక్సెప్టబుల్ యాజ్ అథారిటీ హిస్టరీ ఇట్ సెల్ఫ్ హాస్ రివర్స్డ్ ఇట్స్ ఓన్ డెసిషన్ ఆఫ్ ఫోర్ ఫిటింగ్ అని చెప్పేసి అని మొత్తం పెట్టి ఫ్యూచర్ లో ఇది లిటిగేషన్స్ కూడా దారితీస్తుంది. ఇది క్విట్ ప్రోకో అని ఎందుకంటానంటే నేను చెప్తాను. ఎస్ జగన్ సార్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఫోర్ ఫీట్ చేసిన డబ్బుల్ని ఇవ్వమన్నారంటే ఇది క్విట్ ప్రోకో, ఇది ఇది డబ్బు లాగేసుకున్నట్టు. కరెక్ట్, అది కాదు క్విట్ ప్రోకోనే కాకుండా ఇక్కడ ఏంటో నేను చెప్తానండి. నిన్న పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారు మార్చిలో డిజైన్ టెక్ వచ్చినాయి, సెల్ కంపెనీల ద్వారా నవంబర్ డిసెంబర్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి అని ఒక ఏదైతే ఒక ఫిక్షన్ డాక్యుమెంట్ చేశారో నేను ఇప్పుడు ఇక్కడ చెప్పగలను. ముఖ్యమంత్రి గారి కూతురు ఇంగ్లాండ్ లో ఎప్పుడు చేరిందండి? చెప్పనండి, క్విట్ ప్రోకో కాకపోతే ఏమవుతుంది? అంటే ముఖ్యమంత్రి గారు ఒక యూకే కంపెనీకి ఫోర్ ఫీచర్ అయ్యి గవర్నమెంట్ ఖాతాలో ఉన్న డబ్బులు ఇయ్యమని ఆయన పురమాయించి డబ్బులు ఇచ్చారంటే ఈ ఎలిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేయకూడదా? ముఖ్యమంత్రి సురాకర్ రెడ్డి గారు చెప్పిన స్టోరీని ఇక్కడ అప్లై కదా? స్టోరీ ఎవరన్నా అడిగితే అది ఎంత డబ్బు ఎంతో చెప్పండి. అదే అయినప్పుడు కదా జరిగింది, రైట్? లండన్ లో దట్ ఈస్ క్విట్ ప్రోకో, రైట్? ఒక్క నిమిషం, మీరు నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమౌంట్ ఎంతో ఒకసారి చూసి చెప్పండి. ముప్పాల గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. మాకు అంటే న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద అంతకన్నా గౌరవం ఉంది, మీ వృత్తి పట్ల మాకు అత్యంత విశ్వాసం కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి కేసులో మాకేం అర్థం కావటంలా, ఆధారాలు దొరికిన తర్వాత, బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేసిన తర్వాత, ప్రాపర్టీస్ అన్ని వెరిఫై చేసిన తర్వాత, పొసెషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్న తర్వాతే 409 అనేది వాడతారు, 17A1 అనేది వర్తిస్తుందా లేదా మనకు హానరబుల్ సుప్రీంకోర్టు మండే తేల్చేస్తారు. 409 ఒక్క ఉండబట్టే ఇప్పుడు హానరబుల్ ఏసీబీ జడ్జి గారు రిమాండ్ విధించారు, మనందరికి తెలిసిందే. మరి అటువంటిది ఏమి లేకుండా ముందు అరెస్టు చేస్తాం, రిమాండ్ చేయండి, ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తామంటే, ఒకవేళ ఆధారాలు సేకరించగలేకపోతే, ఆధారాలు లేకపోతే ఇల్లీగల్ రిమాండ్ అయితే నాకు తెలిసిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కేసు కూడా వేయించండి పోలీసుల మీద, ఇల్లీగల్ రిమాండ్ తరలించారు అని చెప్పి. అదొకటి. పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారు అత్యద్భుతంగా డబ్బు సీజ్ చేసామంటే నేను కూడా ఆశ్చర్యపోయా సార్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బు దొరికిందా, అకౌంట్లు ఏమైనా సీజ్ చేశారా అనుకుంటే ఆయన నవ్వులు పాలయ్యారు. ఇవాళ యావత్ న్యాయవాదులు అందరూ కూడా పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారు తెలియని వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. 27 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అవినీతి అని చూపిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి 330 కోట్లు, 330 ఆయన చెప్పిన ప్రకారమే. ఆయన ఎవరిని ఇరికిద్దాం అనుకుంటున్నాడు, ఏ పార్టీని ఇరికిద్దాం అనుకుంటున్నాడు?
ఒకటి సాంసరా గారు సార్, ఏషియన్ అడ్వకేట్ జనరల్ గారు పాపం ఇప్పుడే కాదు మీ ఛానల్ మీద కూడా ఇరుసుకుపడ్డాడు. అలానే మొన్న సుప్రీంకోర్టు న్యాయవాది చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించే న్యాయవాది మీద కూడా ఏసీబీ కోర్టులో విరుచుకుపడ్డాడు. అంతకుముందు 9/5/2021 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మీద కూడా ఇలానే బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తే వాళ్ళు క్లియర్గా రాశారండి, ఆర్డర్లోనే రాశారు, నో అడ్వకేట్ హ్యాజ్ ఎనీ రైట్ టు టాక్ ఇన్ ఇంటిమేటింగ్ మేనర్, ఏ అడ్వకేట్ కూడా బెదిరింపు ద్వారంలో న్యాయ వ్యవస్థతో మాట్లాడడానికి వీల్లేదని చెప్పారు. అందరితో ఆగల ఏషియన్ అడ్వకేట్ జనరల్ చేసినటువంటి ఈ యొక్క బెదిరింపు ఏదైతే ఉందో ఇది కోర్టు ధిక్కారం కింద వస్తుంది. అంతేకాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉంది, డెఫినెట్గా యాక్షన్ తీసుకోవచ్చు. అయినప్పటికి కూడాను మేము ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగా చేయటం లేదు. ఇక ముందు కనుక ఇలాంటివి చేస్తే మీ మీద చర్య తీసుకోవడానికి వెనుకంజ వేసే ప్రసక్తే లేదని చెప్పేసి అని 14-15 పేజీల్లో ఆ కేసులో ఇచ్చిన ఆర్డర్లో చాలా స్పష్టంగా న్యాయమూర్తి గారు రాశారు. కాబట్టి ఈయన బెదిరింపు ధోరణి, ఈయన అడావుడి హంగామా అనేది ఇది కొత్త ఏం కాదు. మన TV5 మీదో ఏబిఎన్ మీదో రోడ్డు మీదకి వచ్చి ఛాలెంజ్ విసిరాడు, రా చూసుకుందాం కోర్టులో అని చెప్పేసి అని. ఇలాంటి బెదిరింపు ధోరణులతో మాట్లాడటం ఏదైతే ఉందో ఇది ఆయన కొత్త ఏం కాదు. ఈ గత చరిత్ర అంతా కూడా ఆయన చరిత్ర కనబడతా ఉంది. ఇక్కడ మీరు చెప్పారు అసలు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా కానీ అరెస్ట్ చేసేటప్పుడు ముందు ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేయాలి. కానీ వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లోనే క్లియర్గా రాశారు చంద్రబాబు నాయుడు గారి బ్యాంక్ అకౌంట్ కానీ లేదంటే అదర్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా ఎసర్టైన్ చేయలేదు, ఎసర్టైన్ చేయాలి అని రాశారు. అలానే దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఈ డబ్బు ఎక్కడికి పోయిందో విచారించాలి అని రాశారు. అసలు డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకుండా బ్యాంకుల అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏంటో చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందో లేదో తెలియకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు? వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ఇద్దరు కోఎక్యూజుడు అరెస్టుకు 16 నెలల ముందు సాక్ష్యం చెప్పారు, ఆ సాక్ష్యం ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని కేసులో పెట్టామంటారు. అసలు సహముద్దాయి చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఇండియన్ భారత సాక్షి చట్టం సెక్షన్ 27 ప్రకారం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు. పరిగణలోకి తీసుకోకుండాటువంటి వాళ్ళ యొక్క సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని మేము చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా పెట్టామంటే మీ యొక్క ప్రభుత్వం ఏ విధంగా నిన్ను ఆటాడిస్తూ ఉందో, సిఐడిని ఆటాడిస్తూ ఉందో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అసలు వాళ్ళు కూడా ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ సిగ్గిడి చెప్తా ఉన్నాడు న్యాయస్థానాల్లో. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? మాకు ఇంకా ఆధారాలు లేవు, అరెస్ట్ చేశాము, మేము ఇంకా విచారణ జరపాల్సింది ఉంది, విచారణలో ఇంకా తేల్చాల్సింది ఉందని చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు గుండు సున్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ అనేది గుండు సున్నా అనేది చాలా స్పష్టంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానంలో చెప్తా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మొన్న పాపం చాలా ఆవేశంగా మాట్లాడి రండి జడ్జి గారి దగ్గర రండి అది ఇది అన్నాడు. ఇది ద్వాపర యుగం కాదు, కలియుగం అని పాపం ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాకుండా నన్ను భయపెట్టలేరు, నన్ను భయపెడతానికి ఆయన ఎవరో ఆయన క్లియర్గా ఎప్పుడో చెప్పాడు, నేను ప్రభుభక్తి దాటుకుంటాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు, నా బతికున్నంత వరకు ఆయన సేవ చేసుకుంటాను అన్నాడు. అది రాజ్యాంగపరమైన హక్కు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన ప్రభుభక్తి చేసుకోవాలనుకుంటే ఈ పదవికి రాజీనామా చేసి పొర్లు దండాలు పెట్టుకోమండి, ఎవరికి అభ్యంతరంలే. కానీ ఇక్కడ ప్రజల సొమ్ము, పన్నులు కట్టిన సొమ్ముతో నీ కేసుల్లో సొమ్ము తీసుకుంటూ ఉన్నావు, నువ్వు ప్రజలకు జవాబుదారివి, నువ్వు గవర్నమెంట్ జీవో ద్వారా నువ్వు ఏసీబీ కోర్టులో ఆ కేసును వాదించడానికి జీవో తెచ్చుకున్నావు, స్పెషల్ జీవో అంటే నువ్వు పబ్లిక్ సర్వెంట్వి, నువ్వు పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు సర్వీస్ కాండక్ట్ రూల్స్ అమలు అవుతాయనేది మిరిమిరి జ్ఞానం కూడా లేని పరిస్థితుల్లో నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు, నువ్వు పాతికేయుల సమావేశం పెట్టేటువంటి హక్కు నీకేమైనా ఉందా? అసలు నువ్వు పబ్లిక్ సర్వెంట్ కదా, నీ పబ్లిక్ సర్వెంట్ నీ విధులే భాగమేంటి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే కేసులు చేసిందో ఆ కేసుల్లోని అంశాలని న్యాయస్థానం ముందు నువ్వు మాట్లాడటానికి మాత్రమే నువ్వు ప్రతినిధివి, నువ్వు కోర్టు ఆఫీసర్వి, కోర్టు ఆఫీసర్వి అధికార పార్టీకి ప్రచార కార్యకర్తలాగా నువ్వు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసి పాతికేయుల సమావేశం పెడతావా? అసలు పాతికేయుల సమావేశంలో నువ్వు అసలు ఏం చెప్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు తినేశారు, అవినీతికి పాల్పడిపోయారు, పెద్ద కుంభకోణంలో కూర్చున్నాడు, నిర్ధారించడానికి నువ్వెవరు? అసలు
నీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసిన కాగితాలని న్యాయస్థానంలో పెడితే అది తిన్నారా లేదా అవినీతి జరిగిందా లేదా అని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ న్యాయ వ్యవస్థ నిర్ణయించాలి, న్యాయమూర్తి నిర్ధారించాలి. కానీ ఇక్కడ ఈ నిర్ధారిస్తా ఉన్నాడు అంటే పరిధులు దాటి వ్యవహరిస్తున్నాడు అనేది ఇక్కడ నిర్ద్వందంగా మనకు కనబడతా ఉంది. రైట్ రైట్ సుబ్బారావు గారు. కాబట్టి పరిధులు దాటి ఈ రోజున సిఐడి అధిపతి ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాడు? డిఓపిటీకి హోమ్ మినిస్ట్రీకి ఇచ్చిన తర్వాత పబ్లిక్ సర్వెంట్ కి సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ అప్లై అవుతాయి, నా మీద చర్య తీసుకుంటారని ఈరోజు నోరు మూసుకుని కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, అడిషనల్ అడ్వకేట్ జనరల్ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారని ప్రజలకు అర్థమైంది. 27 లక్షలు సంజయ్ గారి మీద కంప్లైంట్ వెళ్ళినమాట. వాస్తవం అధిపతి ఉంది, ప్రభుత్వం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది చాలా జాగ్రత్తగా చేసి అవన్నీ కూడా మరి ప్రభుత్వ అడ్వకేట్కి ఇవ్వాలి. న్యాయ గౌరవనీయ న్యాయస్థానం ట్రయల్ వేసిన తర్వాత కరెక్ట్ కదా చెప్తారు. సంజయ్ గారికి ఏం సంబంధం? ఢిల్లీ వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు, ఇంకెక్కడెక్కడికి వెళ్దాం అనుకున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా వారి మీద కంప్లైంట్స్ వెళ్ళడంతో హోమ్ మంత్రిత్వ శాఖ చాలా గుర్రుగా ఉందనో కోపంగా ఉందనో యాక్షన్ తీసుకోబోతుందనో తెలిసిన తర్వాత వారు ఇంకెక్కడికి రావట్లేదు సార్. ఇంకెక్కడికి రావట్లా చూద్దాం ఏం జరగబోతుందో. వచ్చిన బ్రేక్ తర్వాత కుటుంబరావు గారు మరిన్ని విషయాలు చెప్తారు. వెల్కమ్ బ్యాక్. కుటుంబరావు గారు స్పష్టంగా చెప్పేశారు 2,000 రూపాయల కన్నా క్యాష్ ఎక్కువ తీసుకోకూడదు, 20,000 రూపాయల కన్నా ఎక్కువ ఎవరిచ్చినా సరే అవన్నీ కూడా చెక్కు రూపంలోనా ఇతర రూపాల్లో ఇవ్వాలి, ఒకవేళ ఎవరైనా డబ్బు ఇచ్చినా సరే అవన్నీ కూడా ఎన్నికల సంఘానికి సంవత్సరం తెలపాల్సిందే. తెలుగుదేశం పార్టీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ 27 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి నివేదించారు, ఐటీ రిటర్న్స్లో కూడా చూపించారు. తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో ఉన్న డాక్యుమెంట్ని ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఆ డాక్యుమెంట్ని తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి ఒక అరగంటో గంటో వైసీపీ నాయకుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. ఆహా ఓహో, మా సుధాకర్ రెడ్డి గారు నాని పాల్కివాలాని దాటిపోయారు, ముకుల్ రోహత్గాన్ని దాటిపోయారు అని ఒక అరగంట చెప్పారు తప్ప ఆ వెంటనే తెలుసుకున్న వైసీపీ నాయకులు మమ్మల్ని నిండా ముంచేశాడు, ఇక ఎన్నికల్లో డిపాజిట్ రావనుకుంటున్నాం, ఇప్పుడు సీట్లు అడిగే వాడే దిక్కులేరనే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ ఛానల్స్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఎన్నన్న గాలి కొట్టుకోండి. ఇవాళ ప్రస్తుత పరిస్థితి 15 సీట్ల పార్టీ, అది అసెంబ్లీ సీట్లు సుమా. కుటుంబరావు గారు ఇక పార్టీ పరిస్థితి కూడా చెప్పండి. ఈ డొల్లని తెలిసిపోయింది సార్, 27 కోట్లు అది అయిపోయింది, ప్రజలు నమ్మేశారు. అది కాదు సార్, ఆర్థిక ఉగ్రవాదులు నడిపిస్తున్న పొలిటికల్ పార్టీ అకౌంట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూడాలి మనం. ఇదే వైఎస్ఆర్ సిపి ఇన్ని మాటలు మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీకి 2016లో నవంబర్లో ఇట్లా వచ్చినాయి డబ్బులు అని చెప్పి కాకి లెక్కలు అసందర్భ ఎంట్రీలు అనమాట మాట్లాడుతా చెప్తున్నారు. ఇందా నేను చెప్పాను, ఎవరైనా ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కి 25 కోట్లు ఊరికినే ఇచ్చారు, అదే టైం అప్పుడు కూతురు అక్కడే లండన్ లో చేరిందంటే దానికోసమని ఇచ్చారని చెప్పి ఎవరైనా అనొచ్చు. అయితే దాన్ని కూడా ప్రూఫ్ చేస్తున్నారు ఇప్పుడు సిబిసిఐడి. కాబట్టి ఎప్పుడు ఇట్లా ఊహాగానాలకు వెళ్ళి కేసులు పెట్టడం, కేసులు పెట్టి అలాంటి పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారు అలాంటి విజనరీని 28 రోజులు జైల్లో ఉంచి దాన్ని డిఫెండ్ చేయటం అనేది నిజంగా ఇంతకంటే ఘోరం ఇంకేది ఉండదు. అయితే ఇక్కడ చెప్తాను, ఈ ఆర్థిక ఉగ్రవాదుల పార్టీ వాళ్ళ అకౌంట్స్ ఎట్లా ఉంటాయి అనేది, మీరు ఏ పొలిటికల్ పార్టీకైనా సరే సార్ కొంతమంది జీతాలు పే చేస్తాము, ఎంప్లాయీస్ ఉంటారు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు, అంతా ఉంటారు. మీకు ఛానల్లో కింద సెక్యూరిటీ గార్డులు ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు, లేకపోతే గార్డులు ఉంటారు. వైఎస్ఆర్ సిపి పార్టీ తను ఫైల్ చేసిన ఎలక్షన్ కమిషన్ కి ఫైల్ చేసిన 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ ది నేను లెక్క చెప్తాను సార్, టోటల్ స్టాఫ్ శాలరీలు అంతా ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు. షాక్ అంటే షాక్ అవుతారు మీరు తెలుసా సాంబశివరావు గారు, 256,000 256,000 నెలకా సార్? సంవత్సరానికా? సంవత్సరానికండి. సంవత్సరానికి 256,000 రూపాయలు శాలరీ ఇచ్చారా? మరి కాదు, ఈ పార్టీని రద్దు చేయొచ్చు, వైసీపీ పార్టీని రద్దు చేయొచ్చు. మీరు వినండి, 21-22 సంవత్సరంలో 256,000 స్టాఫ్ జీతాలు ఇచ్చింది,
కాఫీ ఖర్చులు సున్నా అంట. అంటే పాపం ఆఫీస్ లో కాఫీ కూడా సర్వ్ చేయలేదంట. వాళ్ళు రాసిందే ఎయ్యి నెంబర్స్ నాయి కాదండి. అండ్ ఇంకొకటి నేను చెప్పన, ఏదైతే హవాలా రూపేణ అవనీయండి, కిక్ బ్యాక్స్ అవనీయండి, క్విడ్ ప్రో రూపేణ అవనీయండి, ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ నుంచి డబ్బులంతా జమ చేశారు, దేశం మొత్తంలో ఏ పొలిటికల్ పార్టీ ఇవ్వలేదండి. వైఎస్ఆర్ సిపి పార్టీ 21-22 ఫైనాన్షియల్ ఇయర్ లో 159 crore లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద చూపించింది, లోన్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందో చెప్పమనండి, ఎవరికి ఇచ్చిందో చెప్పమనండి. 159 crore అండ్ కంప్లీట్ సంవత్సరానికి ఒక పార్టీ రన్ అవ్వటానికి భారతదేశంలో నేను ఎలక్షన్ కమిషన్ నుంచి మొత్తం పార్టీలు తీశానండి. పక్కన కర్ణాటకలో ఉన్న జనతాదళ నుంచి, ఒరిస్సా నుంచి బిజు జనతాదళ నుంచి, ఇటు ఇది తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా డిఎంకే దగ్గర నుంచి కానీ, డిఎంకే దగ్గర నుంచి కానీ, తెలుగుదేశంది కానీ, శివసేనది కానీ, అన్ని కూడా తీసి చూశాను. చూస్తే ప్రతి పార్టీకి ఎవ్రీ ఇయర్ పాపం ఖర్చులు ఏదో ఒక విధంగా పార్టీ ఆఫీసులు రన్ అవటానికి స్టాఫ్ కానీ అంతా కలిపి లోయెస్ట్ 5 crore దగ్గర నుంచి హైయెస్ట్ 30 crore వరకు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన డాక్యుమెంట్లు ఉన్నాయి. కానీ ఎంత బ్రహ్మాండంగా వర్క్ చేసే కంపెనీ అంటే, కంపెనీ అంటున్నా పార్టీ కాదు, వైఎస్ఆర్ సిపి పార్టీ ఫుల్ ఇయర్కి 100 crore పైచీలకు ఆదాయం అయితే ఖర్చులు పార్టీకి అయ్యిందంట 80 lakhs. 80 lakhs సిక్కిం లో పార్టీకి కూడా ఎక్కువ ఖర్చు అయింది, నాగాలాండ్ లో పార్టీకి కూడా ఎక్కువ ఖర్చు అయింది. వైఎస్ఆర్ సిపి పార్టీకి 100 crore పైన ఆదాయం వస్తే ఖర్చు సంవత్సరానికి 80 lakhs. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 90 crore వస్తే ఖర్చు గారు బయటకు వచ్చిన తర్వాత మీద లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడం చాలా ఇంపార్టెంట్, దాని మీద ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు చెప్పే అంశాలు నేను సార్ నేను ఏమంటానంటే నెక్స్ట్ వీక్ 1-to-1 కూర్చుందాం కుటుంబరారు, 1-to-1 కూర్చుందాం. మీ దగ్గర ఉన్న డేటా అడ్వకేట్ గారు కాకుండా 1-to-1 కూర్చుందాం. మొత్తం వైసీపీ బండారం మొత్తం మనం బయట పెడదాం. ముప్పాల్ గారు ప్లీజ్ ప్లీజ్ కన్క్లూడ్. మోడీ సాంసరా గారు బెయిల్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, బెయిల్ వచ్చే అవకాశాలు చెప్పండి, ప్రేక్షకులందరూ అది అడగమంటున్నారు. ఒకటి, సాంసరా గారు ఆల్రెడీ దీంట్లో 141 సాక్షులు, 4000 documents, 36 ఆల్రెడీ ముందున్న వాళ్ళందరూ బెయిల్ మీద ఉండటం, అంతేకాకుండా ఇది క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, ఇది అసెంబ్లీ తీర్మానం చేయబడింది. కాబట్టి పాలసీ డెసిషన్స్ లో ముఖ్యమంత్రి గారిని పెట్టడం అనేది సరైనది కాదని ఒకటి. రెండోది, ఇది ముద్దాయిలు చెప్పిన సాక్ష్యం మీద పెట్టారంటున్నారు. ఇప్పటికే 28 సాక్షులను విచారించారు, పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన 73 ఓల్డ్ ఏజ్ ఎయిల్మెంట్స్ తో ఉన్న వ్యక్తి, కాబట్టి ఇప్పటికే 28 పాటు జైల్లో జనరల్ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. కాబట్టి ఈ కారణాలన్నీ చూసిన తర్వాత దాంట్లో ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే పి శ్రీనివాస్ వాసుదేవ పార్థసారథి వాళ్ళు పారిపోయారు విదేశాలకు నోటీస్ తీసుకొని, కాబట్టి టికెట్ కొనుక్కున్నారు ఫ్లైట్ ఎక్కారు వీళ్ళలాగా ఏం పారిపోలా అనేది వాళ్ళ వాదన, వాళ్ళ వాదన, మన వాదన కాదండి. ఇలాగా అర్థం లేని వాదనలతో ఈ రోజున వాళ్ళు న్యాయస్థానాన్ని ఏదో మసిపూసి మారేడు క్యాల్ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంతేదండి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళు ట్యాంపరింగ్ అంటున్నారు, ఒక పదం ఏం వాడుతున్నారంటే విట్నెస్లనే ప్రభావితం చేస్తాడు, డాక్యుమెంట్లను కూడా తారుమారు చేస్తారని చెప్పేసండి. డాక్యుమెంట్లు అధికారుల దగ్గర ఉంటాయి, అధికారుల దగ్గర డాక్యుమెంట్ ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. ఇంకేమైనా ఉంటే ప్రభుత్వ అధికారంలో ప్రభుత్వ కంట్రోల్లో ఎంప్లాయీస్ ఉంటారు, ఉద్యోగస్తులు, కాబట్టి ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవు. ఆల్రెడీ ఇప్పటికే 141 సాక్ష్యాలను మీరు రికార్డ్ చేశారు, కొన్ని 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు, ఇంకా వాళ్ళని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఏముండవు. కాబట్టి బెయిల్ ఇవ్వడానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ అన్ని కూడా ఈ వాదనలో చాలా స్పష్టంగా ఉన్నాయి. దాంట్లో ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు దానికి సమాధానం చెప్పడంలో విఫలమయ్యారు. సార్, వారు అమరావతి కోసం ఎంత కష్టపడ్డారో, అమరలింగేశ్వరుడి చెంతన ఒక రాజధాని కోసం ఎంత తప్పించారో మనకు తెలుసు. సోమవారం రోజున అమరలింగేశ్వరుడే మరి డెఫినెట్గా సహాయం చేస్తారని, బెయిల్ వస్తుందని ఆశిద్దాం సార్. బెయిల్ రావాలని కూడా యావత్ ప్రపంచ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు, ఒక్క వైసీపీ వాళ్ళు తప్ప. మరి చూద్దాం ఏం జరగబోతుందో.
కుటుంబరావు గారు, మీ దగ్గర ఉన్న డేటా దయచేసి కీప్ చేయండి. నెక్స్ట్ వీక్ అంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత 1-2 డేస్ ఆగి అసలు ఇవన్నీ బయట చెప్దాం సార్, ప్రజలకు తెలియజెప్దాం. మరి వైసీపీ బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, వారి కూతురు లండన్లో చదువుకుంటే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా ఫ్లైట్ ఎక్కి వెళ్ళారో, ఏంటో ఈ స్పెషల్ ఫ్లైట్స్ ఏంటో, ఈ డబ్బుల గోలేంటో, వీళ్ళదంతా కూడా ప్రేక్షకుల ముందు మనం బయట పెడదాం సార్. కానీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిలాగా కాకుండా వాస్తవాలు మాత్రమే డాక్యుమెంటేషన్ ప్రకారం మనం బయట పెడదాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఏం జరిగిందో అదే చెప్దాం తప్ప అవాస్తవాలు చెప్పం, ఓన్లీ వాస్తవాలు మాత్రమే చెప్తాం. చూద్దాం ఏం జరగబోతోందో. మరి ఇప్పటివరకు చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి, అలాగే ఆర్థికవేత్త కుటుంబరావు గారికి, న్యాయ కోవిదులు సుబ్బారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ చూడ.